මගෝදාරි හිටය ඊඩු ගොල්ලන්ත යට කරම ఎవర్రా కొడుకును వాడుతుంది కొడుకునే కొడతామంట్రా కొడుకునే కొడతారంట్రా ఎలా చెప్పింది చెప్తాడు తెలిసారు ఆపరా బాబు కిట్టేమయ్య ఎన్నాడంటే ప్యాణం తీసేస్తాడు ఓ కిట్టేమయ్య ఇక్కడంత గొడవ జరుగుతుంటే సోత వెళ్ళిపోతున్నాడు తప్పు కాదు చెప్పొచ్చు కదా తప్పులు చెప్పడానికి నేనెవరనరా ప్రజలు ఓటేసి అసెంబ్లీకి పంపించిన రాజకీయ నాయకులు మాట్లాడే వెరైటీ బూతులకి తట్టుకోలేక ఇలాంటి వాళ్ళకి ఓటేసి అసెంబ్లీకి పంపించేమేంటి రామచంద్ర అంటూ మూసుకుని కూకున్నారు మీ తప్పులు చెప్పడానికి నేనెంత చెప్పు అది కాదు కట్టేమయ్యా ముందు ఆడు ఆడు కొడుకే నా కొడుకుని బూతులు తిట్టింది ఆవు శైలో మెత్తే దూడగట్టు మెత్తది ఇట్రా అది శైలోనే మెత్తది అలాగే మీరు బూతులు మాట్లాడారనుకో మీ పిల్లలు కూడా పద్యాలు మాట్లాడతారు ఇటు పనికి మాలేద వల్లారా అయినా తప్పు మీది కాదురా ప్రజలకి ఆదర్శవంతమైన రాజకీయాలు అందివ్వకుండా టీవీల మైకుల ముందు బూతులు తిట్టుకుంటున్నారే మన రాజకీయ నాయకులు అనాల మొన్న ఈ మధ్యకాలంలో వడాలి నాని పేరుని నాని మొన్న ఈ మధ్య అయితే టీడీపీ అయ్యన్న పాత్రుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ బీపులు వేయక తప్పని బూతులు మాట్లాడుతున్నారంట అబ్బా నిజమా ఎనకడికి నీలాంటిదే మంచం పట్టిడి తెగింది రాత్రి కొంపకొచ్చిన వాళ్ళు ఎవరయ్యా కాంతం అందంట అలాగ బూతులు పంచాంగం గురించి నువ్వే మాట్లాడాలి మరి అది అలాగెట్టు అయినాని జనం సమస్యలు పక్కనెట్టి బూతుల్లో కొత్త బూతులు కనిపెడుతున్నారంట మన రాజకీయ నాయకులు చిచ్చిచ్చి అబ్బా అలాగా నీలాంటోడే సేనాడికి వెళ్ళింది దొంగతనానికే కానీ చేతిలో తాళాలు ఎలాగొచ్చేయాలి అప్పా అన్నాడట అలాగా నువ్వు మాట్లాడినీ ఏట్రా నీతి సూక్తులే జన్మకి సిగ్గులేదురా మళ్ళీ ఈడు బూతుల గురించి మాట్లాడుతున్నాడు బూతుల గురించి పోనీలే కిట్టమయ్య మా ఇద్దరి కంటే ఏదో బుద్ధి లేదు మరీ అంత పెద్ద పెద్ద పదవుల్లో ఉండి మంత్రి పదవుల్లో మరీ ఉండి జనాలకు సేవ చేయాల్సిన రాజకీయ నాయకులు అలా బూతులు మాట్లాడి ఏడు చెప్పు నువ్వు బూతులు మాట్లాడడం ఏంటి అని అడుగుతున్నావు ఆ బూతులు మాట్లాడే మంత్రుల్ని టీవీలో చూస్తుంటే అవే బూతులు ఇంట్లో ఉండే పిల్లలు కూడా మాట్లాడేస్తున్నారంట మీ కొడుకుల్లాగా మరి బహిరంగ మాట్లాడే బూతులకి అంతం లేదా ఈ రాజకీయ నాయకులకి మార్పు రాదా వీళ్ళంతా బూతులు మింగే మార్గం లేదా మాయా ఎందుకు లేదురా బూతులు మాట్లాడే ప్రతి రాజకీయ నాయకుడికి ఒక డిక్షనరీ కొనిస్తే సరే డిక్షనరీ ఎందుకు మాయా మరి లోకల్ బూతులు తిట్టేవాళ్ళు ఈ డిక్షనరీ వాడి తెలుగు టు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ చేసుకుని చక్కగా ఇంగ్లీష్లో తిట్టుకుంటారు అప్పుడు అన్ని కార్పొరేట్ స్టైల్ తిట్లే ఉంటాయి పాష్గా ఏమంటారు మా గోదారి కిట్టయ్య ఈడు గొళ్ళంతయ్యాట కరమే